యా పోర్ట్లో డ్రగ్గులు దొరికితే, హెరోయిన్ దొరికితే కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రం. మహారాష్ట్రలో డ్రగ్స్ పట్టుకుంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రం. తెలంగాణలో డ్రగ్స్ పట్టుకుంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రం. మళ్ళీ అన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? ఆఫ్ఘనిస్తాన్లో ఏమో తాలిబాన్ డ్రగ్స్ తయారు చేస్తుంటే వాళ్ళకి సిస్టర్ ఎంటిటీ లాగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం వైకాపా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి సాగు చేయాలంటే భయపడేవారు, రేడులు జరిగేది, డ్రోన్స్ పెట్టి ఎతికేవారు, గంజాయి ఎక్కడుంది అని ఎతికేవారు పోలీస్ డిపార్ట్మెంట్. తెలిసిన వెంటనే అక్కడ పార్టీకి పంపించి అంతా తగలబెట్టేవారు, డిపార్ట్మెంటే చేసేది. ఇప్పుడు అసలు ఉన్నాయా? ఎతుకుతున్నారా? యాక్షన్ తీసుకుంటున్నారా? అరే వాళ్ళు సొంత ఎమ్మెల్యేలే ట్రేడ్లు ఉన్నారా? ఈ బార్డర్ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు గంజాయి మాఫియా, వాళ్ళే ట్రేడింగ్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలందరూ గంజాయి తీసుకుంటున్నారు. అందుకే డ్రగ్ టెస్ట్కి రానంటే పారిపోతున్నారు. అంటే రావచ్చు కదా, ఎస్ నేను డ్రగ్ టెస్ట్ తీసుకుంటాను, మీరు రండి, మేము వస్తే తేలిపోతున్నాం కదా, నేను సిద్ధంగా ఉన్నా, వాళ్ళు రావచ్చు కదా. మరి దానికి ఎందుకు సమాధానం చెప్పాడు డీజీ? ఎందుకు కప్పుచ్చుకుంటున్నాడు ఆయన?